రాజేందర్ గారు రాజీనామా పెట్టిండు. సరే సంతోషం. ఎందుకు పెట్టిండే? హుజూరాబాద్కు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలనుకుంటే రాజీనామా పెట్టిండా? హుజూరాబాద్కు యూనివర్సిటీ ఒక పీజీ కాలేజీ కావాలనుకుంటే రాజీనామా పెట్టిండా? హుజూరాబాద్లో 500 పడకల దవాఖాన కావాలి గరిబోల కనిపిస్తే ఏమైనా రాజీనామా పెట్టిండా? దేనికోసం పెట్టింది? గెలిస్తే ఏం జరుగుతుంది? రాజేందర్ గారికి వ్యక్తిగతంగా లాభం జరుగుతుండొచ్చు, బీజేపీ పార్టీకి లబ్ధి చేకూరుతుండొచ్చు. మరి హుజూరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందా? హుజూరాబాద్ ప్రజలకు మేలు చేయగలిగే స్థితి ఎవరికి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలనే వద్దా మనం. ఇలా ఒక వ్యక్తి యొక్క లాభం కావాలా? హుజూరాబాద్ అనే ఒక వ్యవస్థ బాగుపడాలా అనేది ఇలా మీ చేతుల్లో ఉంది. కమన్ లెట్ అస్ డిస్కస్. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. నేను పొద్దున ఎక్కడో మాట్లాడుతుంటే అంగన్వాడీ టీచర్లు వస్తే కలిసిన నేను పొద్దుంది కాదు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మీరు కొట్టండి గూగుల్లో, హూఈజ్ నెంబర్ వన్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హూఈజ్ నెంబర్ వన్ ఇన్ జిఎస్డిపి గ్రోత్ రేట్, మీరు కొట్టండి గూగుల్లో. ఇంత బాగా పనిచేస్తుంది. గొంతు పెంచి ఇలా ఏదో ప్రభుత్వం మీద నాలుగు మాటలు చెప్తున్నారు, ఏది వాస్తవం కాదు? 24 గంటల కరెంట్ ఇచ్చేది వాస్తవం కాదా? మీరు కూడా రైతులే కదా, రైతు మీలో చాలామంది వ్యవసాయం కొద్దిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తులుగా మీరు పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా మీద బాధ్యత పెట్టండి. మేము తప్పకుండా ఇంకా బాగా పనిచేస్తాం. మీరు బస్సులో పోయేటప్పుడు కానీ, పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కానీ, ఎక్కడో 10 మందిని కలుస్తుంటారు, వాస్తవాలు చెప్పండి, ఉన్నది చెప్పండి. ఇవాళ ఆసరా పెన్షన్ 2016 రూపాయలు ఇస్తుంది పేదలకు, వేరే రాష్ట్రాల్లో లేవు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా 1200 కూడా లేదు, 600, 700, 1000 రూపాయలు. ఇట్లా మనము పేదలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్నీ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా మళ్ళీ ఇందాక శ్రీపాల్ చెప్పినట్టు అనా హెడ్ మాస్టర్ లోకల్ క్యాడరీ కాదు కదా, గ్రాట్యుటీ పెంపుదల విషయంలో కానీ ప్రభుత్వం ఎంత ఉదారంగా పనిచేసిందో కూడా మీకు తెలుసు. ఇవాళ పెన్షనర్ల విషయంలో కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలని చాలా రోజుల డిమాండ్ ఉండే, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇవాళ మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం అని చెప్పినారు మీ శ్రీపాల్ రెడ్డి గారు. ఇది మేము మా ప్రభుత్వం దగ్గరికి, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మేము స్వేచ్ఛగా స్వతహాగా స్వతంత్రంగా మా హక్కులు మేము సాధించుకోగలుగుతున్నామని ఇవాళ శ్రీపాల్ రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. అది మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకునే బాధ్యత మీ మీద ఉందా లేదా? మన ప్రజలకు మనం మేలు చేసే విధంగా మరి రేపు ఈ ప్రాంత ప్రజలకు ఏం మేలు జరుగుతుందో దాన్ని ఇలా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మిత్రులుగా మీరు ఆలోచించండి. ఇలా ఒక వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన ఆలోచన గెలవాలా, ప్రజల సంక్షేమం గెలవాలా? ఇంకోటి అడుగుతున్నా భాయ్ సాబ్, ఇలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మాకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాడీ మాకు లేదు, పిఆర్టీకు రాజకీయ ఎజెండా లేదు, అంతే కదా? పిఆర్టీకేమో రాజకీయ పార్టీ లేదు, టీఆర్ఎస్ పార్టీకి ఉపాధ్యాయ ఫ్యామిలీ లేదు. సో మీ లక్ష్యమైనా మా లక్ష్యమైనా, మీ లక్ష్యం ఏంది? మీ యొక్క హక్కులు కాపాడుకోవడంతో పాటు మంచి విద్యా వ్యవస్థ ఉండాలి, ప్రజలకు పేద వర్గాలకు చక్కటి విద్యను అందించాలన్నదే మీ లక్ష్యం. మా లక్ష్యం కూడా అదే. ఇట్స్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. టీఆర్ఎస్ పార్టీ అనేది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మీరు బాగుండి మీరు ఇంకా సంతోషంగా ఆనందంగా పేద వర్గాలకు సేవ చేయాలి, మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మీరు బాగా పనిచేయగలుగుతారన్నదే ముఖ్యమంత్రి గారు బాగా నమ్మడం జరుగుతుంది. డైరెక్ట్గా మన ఎమ్మెల్సీలను, మన పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని చర్చలకు ఆహ్వానించి మీ సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే జీవోలు తెప్పించి మీ చేతుల్లో పెట్టడం అంటే అది మీ అందరికీ గర్వకారణమా కాదు? సభలో నాకు తెలిసి నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, చాలా పిఆర్సీల ప్రకటనలు చూశాను, కానీ భిన్నమైనటువంటి పిఆర్సీ ప్రకటన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించారు. ఒకేళ్లతో పాటు మిషన్లు, కుంకుమపరణలు వస్తున్నది ఎవరు, బొట్టు పిల్లలు వస్తున్నది ఎవరు, ఇవన్నీ పనిచేసిన వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? యాడికి పోయినా మీటింగ్ పెడితే మీకు ఏం దండం పెట్టుకున్నాం? అయ్యా పిఆర్సీ చేసినాం, దేశంలో హైయెస్ట్ జీతాలు మీకు ఇస్తున్నాం, మీ యొక్క సమస్యను పరిష్కారం చేసినాం, మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నాం. రైతుల దగ్గరికి పోయినాం ఏమంటున్నాం? 24 గంటల ఉచిత కరెంటు దేశంలో ఎవరు ఇవ్వలే,
కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టున్నారు. 15% ఎల్ఐసీలు ఇప్పటికే అమ్మేసిండ్రు. మొన్ననే మీరు చూసుంటారు 6 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి కుదబెట్టడానికి స్టార్ట్ చేసిండ్రు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, ఎల్ఐసీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖ ఉక్కు, బిఎస్ఎన్ఎల్ అన్నీ కూడా అమ్మకానికి పెట్టింది. 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టడం కుదబెట్టేటువంటి ప్రాసెస్ చేస్తుంది. 4 రోజులు పోతే గాలిని నీళ్ళని కూడా అమ్మేటట్టే ఉన్నారు. ఈ దేశంలోని సహజ వనరులైన గాలిని నీళ్ళని కూడా అమ్మతారేమో నాకైతే డౌట్ వస్తుంది. మరి మనం ఆలోచించాలి. ఇలా మీరు దయచేసి ఒక విషయం ఆలోచించండి. ప్రైవేటీకరణ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాలరాయడమే. రేపు రిజర్వేషన్లు పోతాయి. ఎల్ఐసీపై ఒక రిలయన్స్ వచ్చిందనుకోండి, లేదా ఎల్ఐసీ స్థానంలో ఒక ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీ వచ్చిందనుకో, రేపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఓబీసీ రిజర్వేషను, ఎస్సీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషను, మహిళా రిజర్వేషను ఉంటుందా? ప్రభుత్వ రంగ సంస్థ అయితే ప్రభుత్వంలో రిజర్వేషన్లు అన్నీ మనకు వస్తాయి. అది రేపు ప్రైవేట్ చేతులకు పోతే ఆ రిజర్వేషన్లు మనకు వస్తాయా? ఇలా బిఎస్ఎన్ఎల్ కాస్త రిలయన్స్ చేతులకు పోయింది. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని ఇంటికి పంపించారు. మరి రిలయన్స్లో మనకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు వస్తున్నాయా ఈరోజు? మరి దేనికోసం? జస్ట్ ఫర్ యువర్ కోఆపరేషన్. మేము మీరు అడిగిన ప్రతి పనిని సేవ చేస్తూ వస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా కొన్ని ఇష్యూస్ మా ముందు పెట్టింది. ఇలా మీ ప్రమోషన్స్ కానీ, మీ బదిలీలు కానీ ఎట్లా దొరికింది మనకు? మొన్నటిదాకా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ జరగలేదు. ఇప్పుడు సవరణ జరిగింది, రీఆర్గనైజేషన్ ఆఫ్ క్యాడర్ అయిపోతుంది. రేపు మీ బదిలీలు, ప్రమోషన్లు, స్పౌస్ ట్రాన్స్ఫర్లతో సహా అన్నీ కూడా చేయించుకుంటామని చెప్పి కూడా దీనికి సందర్భంగా మీకు తెలియజేస్తాము.